ఒక ప్రాజెక్టు, దాని తర్వాత కొన్ని రాంగ్ స్టెప్స్ పడ్డాయన్నారు. కానీ బెదిరిలేక మేమైతే యాజ్ ఏ యాక్టర్గా మాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ప్రతి సినిమా బాగానే చేశారు, మీ వరకు బాగా చేశారు. కానీ ఆ రాంగ్ స్టెప్స్ ఎందుకు పడ్డాయనుకున్నారు? ఎందుకు అని అంటే వేసే ఇంటెన్షన్ అయితే 100% రైట్ స్టెప్ వేద్దామని వేస్తాం సార్. బట్ నేను ఎక్కడ అంటే మోస్ట్లీ నేను నమ్ముకున్న పాత్లోనే వెళ్దాం అనుకున్నాను, ఎక్కడ డీవియేట్ అవుదాం అనుకోలేదు. హిట్ కోసం అని నేను ఏదైతే సినిమాలు చేద్దాం అనుకుంటున్నానో, నేను ఎలా చూసుకుంటున్నానో వాటిని వదిలేసి హిట్ కోసం ఆర్ ఇది చేస్తే సక్సెస్ అవుతుందని నేనంత కాన్ఫిడెంట్ కాని థింగ్స్ చేయడం, నేను కంఫర్టబుల్ లేని థింగ్స్ చేయడం ఎప్పుడు చేయలేదు. నేర్చుకుంటే ఇందులోనే నేర్చుకుంటా, సక్సెస్ అయితే ఈ పాత్రలోనే సక్సెస్ అవుతా అనుకుంటూ ఒక పాత్రను ఎంచుకుంటూ వెళ్ళాను. అలా వెళ్ళాను కాబట్టి ఈరోజు ఇప్పుడు ఇలాంటి పర్ఫెక్ట్ స్క్రిప్ట్ నాకు రావడము అండ్ ఆ నాలెడ్జ్ నాకు ఇంకా పెరగడము, ఆ రోజుకి నాకుండే నాలెడ్జ్ కానీ స్క్రిప్ట్ నాలెడ్జ్ ఆర్ క్యారెక్టర్ మీద ఉండే గ్రిప్ కానీ ఆర్ అదర్ డిపార్ట్మెంట్స్ మీద ఉండే నాలెడ్జ్ కానీ ఆ రోజు నుంచి ఈ రోజుకి చాలా ఇంప్రూవ్ అవుతూ వచ్చింది. సో అవన్నీ నేను ఆ స్టెప్స్ అని స్టెప్పింగ్ స్టోన్స్ లాగే చూస్తాను. సో మీరు ఇందాక స్పీచ్ చూస్తే మీరు సినిమా రిలీజ్ ముందే సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నట్టు అనిపించింది. సో ప్రశాంత్ మీ దగ్గర నుంచి 100% వాడుకున్నాడు మీ ఎనర్జీని, లేకపోతే ఇంకా వీలుందా? అంటే ఈ సినిమా వరకు అయితే నేనే కొంచెం షాక్ అయ్యా కొన్ని చూసుకొని, అంటే నేను యాక్చువల్లీ నేను అనుకున్న దానికంటే కొంచెం బాగానే బెటర్ అనమాట. సో 100 కంటే ఒక 1% ఎక్కువ ఉంది. ఎమోషనల్ షాట్ బాగుందండి, అలాంటి ఎమోషనల్ షాట్స్ చాలా ఉంటాయి సినిమాలో. హీరో సరే సార్ 31st నాకు 4-5 సినిమాలు రిలీజ్ అవుతుంది, వాళ్ళతో పాటు మీరు వస్తున్నారు, ఎట్లా ఫేస్ చేస్తుంటారు? అంటే మేము గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అండ్ గమ్ గమ్ గణేష్ మూడు సినిమాలు ఉన్నాయి. బట్ ఒకటి ఇప్పుడు నిజం చెప్పాలంటే ఏప్రిల్-మేలో బికాస్ ఆఫ్ పాలిటిక్స్, అదే మన ఎలక్షన్స్ కానీ IPL కానీ సమ్మర్ అంతా కుదరలేదు మోస్ట్ ఆఫ్ అవర్ మూవీస్కి. అండ్ 31st ఈజ్ ఎ వెరీ గుడ్ డేట్ బికాస్ సమ్మర్ అడ్వాంటేజ్ కొంచెం ఉంటుంది, IPL అయిపోయి ఉంటుంది, సో ఆడియన్స్ కూడా థియేటర్ రావడానికి రెడీగా ఉంటారు. సో ఈ సిచ్యువేషన్లో వెన్ ఆడియన్స్ ఆర్ ఇప్పుడు నాకు తెలిసి మోర్ దెన్ 1.5-2 months నుంచి సినిమా సరిగ్గా ప్రాపర్గా చూడలేదు కాబట్టి ఐ ఫీల్ ఒక 2-3 సినిమాలు ఉన్నా సరే ఆడియన్స్కి పర్లేదు, ఒక సినిమా తర్వాత ఇంకో సినిమా కూడా చూద్దాము అనేది ఉంటుందని డెఫినెట్లీ నమ్ముతున్నాను. మీ మ్యారేజ్ తర్వాత సక్సెస్లో కలిసి వస్తున్నట్టున్నాయి, స్టోరీ ఇన్వాల్వ్మెంట్లో మీ వైఫ్ పాత్ర ఏమైనా ఉందా? లేదా స్టోరీ సజెషన్స్ వస్తాయా? సజెషన్స్ ఏం రావు కానీ మేబీ నా మైండ్ కొంచెం ఇంకా బెటర్గా ఆలోచించడానికి దానికి ఏమన్నా ఇంట్లో ఏదైనా డిసిప్లిన్ యూజ్ అవుతుందేమో తెలియదు మరి. డైరెక్టర్